Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏబి వెంకటేశ్వరరావుకు ఐపీఎస్ అధికారుల సంఘం దిమ్మదిరిగే షాక్. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఇటీవల ఏదీ కలిసి రావడం లేదు. అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఇప్పటికే అరెస్టు భయంతో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆయనకు తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని, తప్పుడు ఆరోపణలతో వేధిస్తోందని, ఈ విషయంలో తనకు మద్దతు తెలపాలని ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశారు. ఇటీవల సమావేశమైన ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఏబి వెంకటేశ్వరరావు లేఖపై సీరియస్ గా చర్చించింది. అయితే ఆయనపై ప్రభుత్వ చర్యలు సరైనవేనని అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలాంటి జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. అలాగే ఏబీకి మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అలాగే తమ నుంచి మద్దతు లభించలేదన్న కోపంతో ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని ఏబి వెంకటేశ్వరరావుకు స్పష్టం చేసింది. మరోవైపు రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీని సస్పెండ్ చేయడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గతంలోనే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అలాగే సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలన్న పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఆ తర్వాత నేపథ్యంలో సస్పెన్షన్పై ఏపీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగా కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదిలా ఉంటే తన అరెస్టుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏబి వెంకటేశ్వరరావు ఇటీవలే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం 2 వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ నెల 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీస్ శాఖ ఆధునీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను ఇజ్రాయెల్కు చెందిన ఆర్టీ ఇన్ఫ్లాటబుల్ అబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కేలా చేయడమే కాకుండా అదే సంస్థకు తన కుమారుడు ఇండియా ప్రతినిధిగా ఉన్న సంగతిని దాచిపెట్టింది. ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లో ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది.